ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బలం బలహీనతల మీదే చర్చ నడుస్తుంది అధికార పక్షం బలం అదే నేపథ్యంలో బలహీనత అధికార పక్షం బలాన్ని ఢీకొట్టడానికి లేదంటే ఆ బలాన్ని తన ఓట్ షేరింగ్ని తమ వైపు తిప్పుకోవడానికి ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి ఇదే నేపథ్యంలో వైఎస్ఆర్సిపి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి బలం ఎంత ఓట్ షేరింగ్ ఎంత దీని అంతటి కారణం ఆయన ప్రధానంగా ఆయన మార్క్ వ్యూహం ఈసారి ఎంతవరకు వర్క్అవుట్ అవుతుంది అనేది ఆయన మార్క్ వ్యూహాలు ఏంటి అంటే ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు సంక్షేమంలో ఆయన మార్కు చాలా వరకు కనిపిస్తుంది అమ్మఒడి దగ్గర నుంచి జగనన్న గోరుముద్ద కానివ్వండి లేదంటే విద్యా కానుక కానివ్వండి అలాగే విద్యా దీవన విద్యా వసతి దీవెన ఇలా ఒకటనే కాదు జగనన్న భూరక్ష చాలా పథకాలు ఉన్నాయి ప్రతీది దాంట్లో కూడా ఆయన మార్క్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ మూడున్నర ఏళ్లలో ఆయన చేసుకున్నది ఏంటి అంటే ఆయన మార్కు ఆయన గతంలోనే చెప్పారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటోతో పాటు ప్రతి ఇంట్లో నా ఫోటో కూడా ఉండాలి అనేది అన్నట్టుగా నేను పరిపాలన చేస్తాను అన్నారు అదేవిధంగా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత డేవన్నించే పూర్తిగా సంక్షేమం మీద దృష్టి పెట్టడం ఇప్పుడు అదే ఒక మార్క్ వ్యూహంగా ఆయన మీద రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఆ మార్క్ వ్యూహమే ఆయనకి ఒక శ్రీరామరక్షగా మారే అవకాశం ఉంటుంది అనేది కొన్ని సర్వేలు చెబుతున్నాం ఇదే నేపథ్యంలో వ్యతిరేక ఓటు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేక ఓటును పూర్తిగా క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాయి ప్రతిపక్షాలు ఆ వ్యతిరేక ఓటును తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నంలో ఈ మార్క్ జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ వ్యూహాలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ పేరుతో ఉన్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని తాము కొనసాగిస్తామని చెప్పడం తాము అధికారంలోకి వస్తే అంతకంటే అద్భుతమైన సంక్షేమం అందిస్తామని చెప్పడం మరి ఇది ఎంతవరకు ప్రజలు నమ్ముతారు జగన్మోహన్ రెడ్డి గారు మార్క్ వ్యూహం రక్షిస్తుందా అని లేదంటే ప్రతిపక్షాలు వేస్తున్న వ్యూహాలు జగన్మోహన్ రెడ్డి గారిని బలాన్ని ఎంతవరకు తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నంలో ప్రతిపక్షాలు సక్సెస్ అవుతాయి చూడాలి